Hello everyone, welcome or welcome back to my channel. Nenu productivity, personal growth, lifestyle meeda videos chestanu. Meeku kanaka ee topics meeda interest unte na channel ni subscribe cheskondi. ఈ రోజు వీడియోలో మనం కొన్ని ఫ్రీలాన్స్ జాబ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ఏంటి అంటే మనం ఓన్గా చేసుకునే జాబ్స్, అంటే వీటికి ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జాబ్స్ లాగా. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే డేటా ఎంట్రీ సర్వే జాబ్స్ ఇవే అనుకుంటారు, కానీ ఫ్రీలాన్స్ జాబ్స్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. డేటా ఎంట్రీ అండ్ సర్వే జాబ్స్కి స్కిల్స్ అనేవి అవసరం ఉండదు, వాటిని మనం కెరియర్గా కూడా మార్చుకోలేము. కానీ ఈ ఫ్రీలాన్సింగ్ జాబ్స్కి వచ్చేసి కొన్ని స్కిల్స్ అనేవి అవసరము, వీటిని మనం మన కెరియర్గా కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీలాన్స్ జాబ్స్ చేయడానికి ఎలాంటి డిగ్రీ అవసరం లేదు, ఏ స్ట్రీమ్ వాళ్ళైనా కూడా చేయొచ్చు. ఆ జాబ్కి తగ్గట్టు స్కిల్స్ నేర్చుకోవడం కానీ దానికి తగ్గ కోర్స్ తీసుకోవడం కానీ చేస్తే ఈ జాబ్స్ ఎవరైనా కూడా చేయొచ్చు. జాబ్స్కి స్కిల్స్ అవసరం అన్నాను అని మీరు భయపడాల్సిన అవసరం లేదు, స్కిల్స్ ఎవరైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది, చాలా కోర్సెస్ వస్తున్నాయి, వాటి ద్వారా మనం స్కిల్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి కాంటెంట్ రైటింగ్. మనమున్న ఈ డిజిటల్ ఎరాలో మనకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మనం ఫోన్ అండ్ ఇంటర్నెట్ని ఎక్కువగా యూస్ చేస్తాము. మనకు ఏదైనా డౌట్ వస్తే వెంటనే గూగుల్లోకి వెళ్ళి చెక్ చేస్తాం. అక్కడ వచ్చే ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరో ఒక కాంటెంట్ రైటర్ రాసిందే. కాంటెంట్ రైటర్స్ ఏం చేస్తారు అంటే వెబ్సైట్స్, బ్లాగ్స్, వెబినార్స్, న్యూస్ లెటర్స్, ఈబుక్స్, సోషల్ మీడియా పోస్ట్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్స్ ఇలాంటి వాటికి అన్నిటికీ కాంటెంట్ రాస్తారు. కాంటెంట్ రైటింగ్కి ఉండాల్సిన స్కిల్స్ ఏంటి అంటే ఆబ్వియస్గా రైటింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మీకు రైటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ రైటింగ్ స్కిల్స్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని మీరు కాంటెంట్ రైటర్గా మీ కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. కాంటెంట్ రైటర్స్కి స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 5,000 to 10,000 ఉంటుంది. మన ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ని బట్టి సాలరీ అనేది పెరుగుతుంది. ఇక్కడ మీరు ఈ జాబ్ సాలరీస్ చూసి తక్కువ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆఫీస్లో అయితే మంత్లీ ఒక ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. కానీ ఫ్రీలాన్స్ జాబ్స్ చేసేటప్పుడు మనం ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే మనకు అంత మనీ వస్తుంది. సెకండ్ వన్ గ్రాఫిక్ డిజైనింగ్. ఏ బిజినెస్కైనా సరే గ్రాఫిక్ డిజైనర్స్ అవసరం. పాండమిక్ వలన బిజినెస్లన్నీ కూడా ఆన్లైన్లో మార్కెటింగ్, బ్రాండ్ ప్రమోషన్స్, అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. వీటన్నిటికీ కాన్సెప్ట్స్ డిజైన్ చేయడానికి గ్రాఫిక్ డిజైనర్స్ కావాలి. అలాగే గ్రాఫిక్ డిజైనర్స్ బ్రోషర్స్, వెబ్సైట్స్, మ్యాగజైన్స్, థంబ్నైల్స్, సోషల్ మీడియా పోస్ట్ ఇలాంటివన్నీ కూడా డిజైన్ చేస్తారు. ఇంతకుముందు గ్రాఫిక్ డిజైనర్ అవ్వాలి అంటే ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు అవి కంపల్సరీ కాదు. ఇప్పుడు క్యాన్వాలోనే డిజైన్ చేయడం నేర్చుకొని క్యాన్వా డిజైనర్గా కూడా జాబ్ చేయొచ్చు. క్యాన్వా అనేది ఒక ఫ్రీ డిజైనింగ్ అప్లికేషన్. గ్రాఫిక్ డిజైనర్స్కి క్రియేటివిటీ అండ్ డిజైనింగ్ స్కిల్స్ ఉండాలి. మీరు క్రియేటివ్ పర్సన్ అయి ఉండి మీకు డిజైన్ చేయడం, క్రియేట్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే దీన్ని మీరు మీ ప్రొఫెషన్ కింద మార్చుకోవచ్చు. ఫ్రీలాన్స్ గ్రాఫిక్ డిజైనర్స్ వచ్చేసి స్టార్టింగ్లో 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ అవర్కి. వర్క్ కాంప్లెక్సిటీని బట్టి, టైంని బట్టి కూడా మనీ అనేది ఛార్జ్ చేస్తారు. కొన్ని ప్రాజెక్ట్స్కి పర్ అవర్ బేసిస్లో కాకుండా ప్రాజెక్ట్ని బట్టి మనీ ఛార్జ్ చేస్తారు. థర్డ్ వన్ వర్చువల్ అసిస్టెంట్. వర్చువల్ అసిస్టెంట్ అంటే ఏంటి అంటే ఫిజికల్ ప్రజెన్స్ లేకుండా ఆన్లైన్లో వేరే వాళ్లకు అసిస్ట్ చేయడం. ఇప్పుడు చాలామంది స్టార్టప్ ఓనర్స్, చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని పనులు వాళ్లే చేసుకోలేరు, ఎందుకంటే అన్ని పనులు వాళ్లే చేసుకుంటూ ఉంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో అందుకే వాళ్ళు వర్చువల్ అసిస్టెంట్స్ను హైర్ చేసుకుంటారు హెల్ప్ కోసం. వర్చువల్ అసిస్టెంట్స్ ఏం చేస్తారు అంటే డేటా ఎంట్రీ, టైపింగ్, ఈమెయిల్స్ సెండ్ చేయడం, ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వడం, మీటింగ్స్ అండ్ అపాయింట్మెంట్స్ షెడ్యూల్ చేయడం, కాల్స్ మాట్లాడడం, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఇలాంటివి చేస్తారు. మీకు ఆర్గనైజింగ్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే తప్పకుండా ఈ జాబ్ని ట్రై చేయండి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ మేనేజ్మెంట్ వర్క్ కోసమే కాకుండా టెక్నికల్ సపోర్ట్ కోసం కూడా వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీఓ వర్చువల్ అసిస్టెంట్, అమెజాన్ సెల్లర్ వర్చువల్ అసిస్టెంట్ లాంటివి. ఎస్సీఓ వర్చువల్ అసిస్టెంట్స్కి ఎస్సీఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ గురించి తెలిసి ఉండాలి. అమెజాన్ సెల్లర్ వర్చువల్ అసిస్టెంట్స్కి అమెజాన్ బిజినెస్ గురించి తెలిసి ఉండాలి. టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ వర్చువల్ అసిస్టెంట్ జాబ్స్ రెండు ఉంటాయి. మీ స్కిల్స్ని బట్టి మీరు ఎందులోనైనా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు స్కిల్స్ నేర్చుకొని అయినా కూడా జాయిన్ అవ్వచ్చు. వర్చువల్ అసిస్టెంట్గా ఇండియన్ క్లయింట్స్కి అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్కి పనిచేయచ్చు. ఇంటర్నేషనల్ క్లయింట్స్ అయితే స్టార్టింగ్లో పర్ అవర్కి $3 to $6 ఉంటుంది. ఇండియాలో అయితే స్టార్టింగ్లో 15,000 వరకు ఉంటుంది పర్ మంత్.
ఫోర్త్ వన్ సోషల్ మీడియా మేనేజర్. పాండమిక్ సిచ్యువేషన్ వలన బిజినెస్లన్నిటికీ కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది అవసరమైంది. కాబట్టి ఇప్పుడు బిజినెస్లన్నీ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడానికి చూస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఇలాగా. ఇంతకుముందు చెప్పినట్లు బిజినెస్ ఓనర్స్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని హ్యాండిల్ చేసేంత టైం ఉండదు, కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా మేనేజర్స్ని హైర్ చేసుకుంటారు. సోషల్ మీడియా మేనేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే, ఆన్లైన్ కమ్యూనిటీస్ బిల్డ్ చేయడం, సోషల్ మీడియాకి కాంటెంట్ క్రియేట్ చేయడం, డిఎమ్స్కి రిప్లై ఇవ్వడం, బ్రాండ్ ప్రమోషన్స్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్ చూసుకోవడం లాంటివి. సోషల్ మీడియా మేనేజర్ అవ్వాలి అంటే మీకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ గురించి బాగా తెలిసి ఉండాలి, అవి ఎలా వర్క్ అవుతాయో తెలిసి ఉండాలి. సోషల్ మీడియా మేనేజర్కి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పర్ అవర్ 500 ఉంటుంది, మంత్లీ వైజ్ అయితే 15,000 ఉంటుంది. ఫిఫ్త్ వన్ వెబ్ డెవలపర్. ఇంతకుముందు చెప్పినట్లు పాండమిక్ వలన బిజినెస్లన్నీ కూడా ఆన్లైన్లోకి వస్తున్నాయి, కాబట్టి వాటికి వెబ్సైట్ అనేది అవసరం, వెబ్సైట్ని మెయింటైన్ చేస్తూ ఉండడం కూడా అవసరం. మీది ఐటీ బ్యాక్గ్రౌండ్ అయితే మీకు వెబ్ డెవలపింగ్ ఈజీగానే ఉంటుంది. ఒకవేళ ఐటీ సైడ్ కాకపోయినా కూడా మీరు వెబ్ డెవలపింగ్ నేర్చుకోవచ్చు. వెబ్ డెవలపింగ్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అని టూ టైప్స్ ఉంటాయి. ఫ్రంట్ ఎండ్లో డిజైనింగ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్లో హెచ్డిఎంఎల్ లాంటి సాఫ్ట్వేర్స్తో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది మీరు నేర్చుకోవచ్చు. అలాగే కొంతమందికి సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా వెబ్ డెవలపింగ్ని కెరియర్గా చూస్ చేసుకోవచ్చు. వెబ్ డెవలపర్స్ ఎర్నింగ్స్ వచ్చేసి 10,000 నుంచి 1,00,000 వరకు ఉంటుంది. ఎర్నింగ్స్ అనేవి స్కిల్స్ మీద, ఎలాంటి ప్రాజెక్ట్, ఎలాంటి క్లయింట్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సిక్స్త్ వన్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ కూడా ఒక బెస్ట్ ఫ్రీలాన్స్ జాబ్. చాలామంది యూట్యూబర్స్కి, బిజినెసెస్కి వీడియో ఎడిటర్స్ కావాలి. యూట్యూబ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి, ప్రమోషనల్ వీడియోస్, అడ్వర్టైజ్మెంట్ వీడియోస్, మార్కెటింగ్ వీడియోస్ ఎడిట్ చేయడానికి వీడియో ఎడిటింగ్ అవసరం. ప్రొఫెషనల్ వీడియో ఎడిటింగ్కి చాలామంది అడోబ్ ప్రీమియర్ ప్రో యూస్ చేస్తారు, మ్యాక్లో అయితే ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తారు. ఒకవేళ మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకుంటే అడోబ్ ప్రీమియర్ ప్రో నేర్చుకోవడం బెటర్. వీడియో ఎడిటర్స్కి క్రియేటివిటీ, పేషెన్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి అవసరం. వీడియో ఎడిటర్స్కి స్టార్టింగ్లో పర్ అవర్కి 500 పే చేస్తారు. వీడియో ఎడిటింగ్ అనేది లెంతీ ప్రాసెస్ కాబట్టి పర్ అవర్ బేసిస్లో పే చేయకుండా వీడియోని బట్టి, ప్రాజెక్ట్ని బట్టి పే చేస్తారు. మంత్లీ వైజ్ చూసుకుంటే ఫ్రెషర్స్కి 15,000 వరకు శాలరీ ఉంటుంది. సెవెంత్ వన్ డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు బిజినెస్లన్నిటికీ కూడా ఆన్లైన్ ప్రెజెన్స్ అవసరం, కాబట్టి ట్రెడిషనల్ మార్కెటింగ్ మెథడ్స్ కంటే డిజిటల్ మార్కెటింగ్కి ఇంపార్టెన్స్ పెరిగింది. డిజిటల్ మార్కెటింగ్లో ఆపర్చునిటీస్ బాగా ఉంటాయి, అలాగే ఇది బాగా డిమాండ్లో ఉన్న స్కిల్ కాబట్టి కాంపిటీషన్ కూడా ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్లో చాలా సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి, లైక్ ఎస్సీఓ, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ లాంటివి. డిజిటల్ మార్కెటర్స్కి ఆఫీస్లో అయితే స్టార్టింగ్ శాలరీ 10,000 to 15,000 వరకు ఉంటుంది, ఫ్రీలాన్సర్స్ అయితే ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకోవచ్చు. సో నా అడ్వైజ్ ఏంటి అంటే, డేటా ఎంట్రీ, సర్వే జాబ్స్ లాంటి వాటి మీద టైం వేస్ట్ చేసుకోకుండా మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాటిల్లో మీరు స్కిల్స్ నేర్చుకొని ఆ స్కిల్స్ ద్వారా మనీ ఎర్న్ చేయడం అనేది బెటర్. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.